गायत्री नमः। संध्या वंदना अभ्यसन शिक्षण समिति संस्थ कल्वकुंट्ल चित्तरंजन दास स्मारक सेवा संस्थ యొక్క आध्यात्मिक अनुबंध संस्थ केसी दास मेमोरियल चैरिटेबल ट्रस्ट అనేటువంటి संस्थ సామాజిక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నది। అందులో భాగంగా ఆధ్యాత్మిక సేవ కూడా చేయాలి అని నిర్ణయం తీసుకొని 2009వ సంవత్సరం నుంచి ఒక ఆధ్యాత్మిక అనుబంధ విభాగం ఏర్పరచడం జరిగింది। అందులో సంధ్యావందన శిక్షణలు గాయత్రి అనుష్ఠానాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మహారుద్రాభిషేకాలు రామాయణ భారత భాగవతాది ప్రవచనాలు అలాగే ఆధ్యాత్మిక వికాసానికి తద్వారా మనోల్లాసానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ సంస్థ చేపడుతున్నది। సంస్థలో వేల మందికి ఇప్పటికి ఉచితంగా సంధ్యావందన శిక్షణ ఇవ్వడం వారందర్నీ కూడా సమాజ శ్రేయస్సు కోరుతూ లోక సంక్షేమం కోసం లోక కళ్యాణం కోసం गायत्री జపానుష్ఠాతులుగా తయారు చేయడం ఈ సంస్థ ఇప్పటిదాకా చేస్తూ వస్తున్నది। వేల మంది నేర్చుకొని అందులో వందల మంది ప్రతిరోజు సహస్ర గాయత్రి చేస్తూ ఆ గాయత్రి జపాన్ని లోక సంక్షేమం కోసం లోక కళ్యాణం కోసం ధారపోస్తూ వస్తున్నారు। న గాయత్ర్య సమో మంత్రః నమాతు పరదైవతం ఇది శాస్త్రవచనం। సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అశాంతి ఆందోళన ఈ యొక్క అనిశ్చిత పరిస్థితుల నుండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా లోకమంతా కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ సంధ్యావందన అభ్యాస శిక్షణ సమితి అనేటువంటి సంస్థ తమ యొక్క వందల మంది సభ్యులతో గాయత్రి జప యజ్ఞము సామూహికంగా గాయత్రి జప యజ్ఞము అనేటువంటి ఒక సంకల్పం చేయడం ఆ సంకల్పం మొదటిగా సామూహిక గాయత్రి అని క్రమేణా అది లక్ష గాయత్రి జప యజ్ఞంగా ఆ తర్వాత పంచలక్ష గాయత్రి అని ఆ తర్వాత అక్షరలక్ష గాయత్రి అని ఆ తర్వాత కోటి గాయత్రి జపయజ్ఞం అని చేయడం జరిగింది। సంఖ్య పెరిగిన కొద్దీ అనుష్ఠాతలు పెరగాలి అలా పెరుగుతూ వస్తున్నారు సంస్థలో లోక క్షేమం కోరి ఈ చేసినటువంటి జపమంతా కూడా లోక కళ్యాణం కోసం ధారపోస్తారే తప్ప ఏ ఒక్క జపతా కూడా తన యొక్క వ్యక్తిగత లాభాలకు వాడుకోకుండా పూర్వంలో మనకి ఋషులు మహర్షులు ఎలాగైతే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి తమ యొక్క తపస్సును ధారపోశారో అలాగే ఈ జపతులందరూ కూడా జపం చేసి ఆ జపాన్ని లోక కళ్యాణం కోసం ధారపోస్తూ వస్తున్నారు। కోటి గాయత్రి సుసంపన్నం అవడంతో సంస్థకు బలం చేకూరి మళ్ళీ ద్వితీయ కోటి గాయత్రి అని రెండవసారి కోటి గాయత్రి సంకల్పం చేయడం జరిగింది। ఆ తర్వాత త్రికోటి గాయత్రి అని 2 కోట్ల గాయత్రి సంకల్పం చేయడం జరిగింది। ఆ తర్వాత దశకోటి గాయత్రి అని 10 కోట్ల గాయత్రి సంకల్పం చేయడం జరిగింది। ఇవన్నీ కూడా సుసంపన్నమైనవి వాటికి తగ్గ దశాంశము క్షీరతర్పణాలు అందులో దశాంశము మళ్ళీ హవనము పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ చేసి వీటన్నిటిని సుసంపన్నం చేసిన తర్వాత 2 సంవత్సరాల క్రితం అంటే 2018లో అక్షరకోటి గాయత్రి జపయజ్ఞం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని 865 మంది సభ్యులు సంస్థలో ప్రతిరోజు వారింట్లోనే సహస్ర గాయత్రి జపయజ్ఞం చేసి జపం చేసి ఆ జపాన్ని లోక కళ్యాణం కోసం ధారపోస్తూ వచ్చారు। మేము సంస్థ తరఫున ఒక మొబైల్ యాప్ను డెవలప్ చేయించి ఆ యాప్ను వాళ్ళందరికీ అందుబాటులో తెచ్చి దాని ద్వారా ఎవరెవరు ఎంత జపం చేస్తున్నారో అనేటువంటిది మేము దాన్ని మానిటర్ చేయడానికి మాకు అవకాశం ఏర్పడింది। తద్వారా అక్షరకోటి గాయత్రి జపయజ్ఞంలో భాగంగా
మొదటి 6 కోట్లు పూర్తయిన తర్వాత శ్రీశైల క్షేత్రంలో గాయత్రి హవనం చేయడం, ఆ తర్వాత 2019 అంటే క్రితం సంవత్సరం అమరావతి క్షేత్రంలో మరి ఒక 8 కోట్లు అయిన తర్వాత మళ్ళీ అక్కడ హవనం చేయడం చేశాం. ఇప్పుడు పూర్తిగా 24 కోట్లకు మించి సుమారుగా 30 కోట్ల దాకా జపం చేయడం జరిగింది. మొత్తం మొదటి నుంచి గమనిస్తే మనం ఈ 100 కోటి సంకల్పం చేసిన తర్వాత ఈ యొక్క 100 కోటి గాయత్రి జపయజ్ఞాన్ని లోకమంతా క్షేమకరంగా ఉండాలని, విశ్వంలో విశ్వేశ్వరుని మించిన విశ్వనాథుడు లేడని, కాబట్టి ఆ విశ్వనాథుడి సన్నిధ్యంలో పవిత్ర గంగానదీ తీరంలో మరింత పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఈ హవన కార్యక్రమాలు, పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ ఇచ్చిన పిలుపునందుకొని జపం చేసిన జపతులందరికీ కూడా అభినందన కుసుమాంజలుడు. అలాగే ఇంత ఎత్తున కార్యక్రమం చేయాలంటే శ్రీ సేవకులు, వాలంటీర్స్, వాళ్ళని మేము శ్రీ సేవకులు అంటాం, వారందరూ కూడా సకుటుంబంగా తరలివచ్చి ఈ కార్యక్రమం సుసంపన్నం అవడానికి సహాయ సహకారాలు అందించారు. పూర్ణాహుతితో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది. చేసినటువంటి 100 కోటి గాయత్రి జపయజ్ఞాన్ని లోక కళ్యాణం కోసం సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, రైతాంగం అంతా కూడా ఆనందంతో ఉత్సాహంతో ఉండాలని, పాలకులు ధర్మానుష్ఠానపరులై ధర్మ మార్గంలో పరిపాలన అందించాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఆనందంతో వారి జీవితాలు గడపాలని సంకల్పంతో ఈ 100 కోటి గాయత్రి జపయజ్ఞం జరిగింది. విశ్వేశ్వరుడి ఆశీస్సులతో సుసంపన్నమైంది. స్వస్తి. ప్రాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరేయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే అవిద్యారణ్యకాంతారి వాహన్ దేవి ఆవాహయామ్యహం గోసావిత్రి మహావాహన్ ప్రధాన కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రారంభించిన వెంటనే అగ్నిదేవుడు కూడా మనల్ని కరుణించాడు. వెంటనే అగ్నిదేవుడి ఆవాహన జరుగుతూ ఉన్నది. స్వాహ 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 స్వాహ